పేరు సైకిల్ రామకృష్ణ. నేను సైకిల్ తొక్కడం మానేసి 5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మళ్ళీ సైకిల్ తొక్కడం ఆరంభిస్తానని శబ్దం చేశాను. నవంబర్ 30, 2023 సంవత్సరం నవంబర్ 30 తెలంగాణ ఎలక్షన్కి మైసూరు నుంచి షూటింగ్ ఆపే షూటింగ్ మానేసి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్లో నాకు చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ నాయకుడిని వదిలిపెట్టద్దు. మీరు ఒక విజన్ ఉన్న వ్యక్తి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టద్దు. మళ్ళీ అమరావతిని తిరిగి మళ్ళీ మీరే బాగా చేశారు. దమ్ము ధైర్యం ఉన్న ఏకైక శక్తి మీ దగ్గరే ఉంది. ఇది విజన్ ఉన్న కంట్రీ హైదరాబాద్ ఎలాగ సాఫ్ట్వేర్ కంపెనీలతో కడకలాడించాడో విజయవాడ అమరావతి కూడా అలా కడిగించడం నా కోరిక. మీతో ఒక ఫోటో తీయించాలని ప్రయత్నిస్తే ఎవరు నడిచేవాడు కూడా కరువయ్యారు. ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు సహాయం చేయట్లేదు. కొట్టుబాటి రవికుమార్ గారు కానీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారిని అయిన పాత్ర గారి ద్వారా కానీ మిమ్మల్ని సంప్రదించి మేము ఫోటో దిగాలని ఆశిస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా గురుగారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఫుల్ సపోర్ట్ గన్నంటే ఉండి మీరు ఇబ్బందులు టైంలో మీకు సహకరించి 21 సీట్లు అత్యంత మెజార్టీతో మీకు జన్మించినందుకు చాలా ఆనందపడుతున్నాను. బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మూడోసారి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పిలిచినందుకు మీకు సపోర్ట్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని ఒక విజన్ ఉన్న ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా బిగ్ బాస్ 3.0 నరేంద్ర ప్రధానమంత్రి మూడోసారి ముఖ్యంగా గెలుస్తుంది. ఆయన దేశవ్యాప్తంగా ఆయన గెలవడానికి కారణం ప్రత్యేక కారణం నిజంగా చెప్పు అన్న, టీడీపీ చెప్పు, జే టీడీ చెప్పు, చెప్పు చెప్పు, అన్న మీరు మాట్లాడాలి, మాట్లాడాలి, రండి. హలో ప్రధానమంత్రి గారు, కరోనా గురించి ఎంత బాధపడి దేశవ్యాప్తంగా 6 నెలల్లో కరోనా వ్యాక్సిన్ ఇవాళ మనందరం దేశవ్యాప్తంగా బతుకుని ఓట్లేసామంటే ప్రధానమంత్రి గారే. ఈ విషయం ఎవరూ చెప్పలేదు. దేశవ్యాప్తంగా ఓట్లేశారు, ఓట్లు ఎలక్షన్స్ అన్ని ఆడేటి తిరిగారు కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని తిరిగారు కానీ వ్యాక్సిన్ తయారు చేశాడు కరోనా అందరినీ ఇవాళ బతుకుని ఓట్లేసామంటే అదే కారణం. కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే ఈ సాధ్యమైంది విషయం. అది ఎవరు చెప్పరు. ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక విలేకరి కానీ, ఒక ఓటేసిన ఆడియన్స్ కానీ, ఎవరు ఏ గ్రామాలు కానీ ఆయన్ని మర్చిపోయారు, ప్రత్యేకంగా మర్చిపోయారు. వ్యాక్సిన్ తయారు చేసి కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇండియా మొత్తం ఎప్పుడు సాగకుండా బతికించింది ఓన్లీ నరేంద్ర మోడీ గారు. ఎవరి వల్ల అవలా సాధ్యం కాదు. ఈ విషయం ఏ తెలంగాణ ఎలక్షన్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇతర స్టేట్లో కానీ ఏ రాజకీయ నాయకుడిని చెప్పలేదు. నేను చెబుతున్నాను, నేను ఆయన వల్ల నేను వ్యాక్సిన్ ఎత్తుకున్నా, బతుకున్నాయి వాళ్ళని పని చేసుకుంటున్నా, బతుకుతున్నాను. నా పేరు రామకృష్ణ, సైకిల్ రామకృష్ణ. చంద్రబాబు నాయుడు గారి సమీపం కావాలి మాకు ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని ఒక విజన్ ఉన్న వ్యక్తిగా ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు. దయచేసి అన్ని రోడ్లు, మెయిన్ దరిద్రంగా ఉన్న రోడ్లు, చాలా దరిద్రంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ ఊరు వెళ్ళినా గుంటూరు రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వస్తే సస్యశ్యామలంగా చేస్తారని అందరు ప్రతి ఒక్క మనిషి కోరుకుంటున్నారు. ఆయన రోడ్లు బాగు చేయాలి. ముఖ్యంగా విజయవాడ టు గుడివాడ రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి, చాలా దారుణమైన వ్యక్తి. ఎప్పుడో 1981లో నేను రాజకీయాల్లోకి వచ్చిన టైంలో, ఎన్టీఆర్ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు నేను మీటింగ్ వస్తే నన్ను తొక్కేశారు. అప్పుడు వచ్చారు ఎన్టీ రామారావు గారు గెలిచారు ఆ టైంలో 1983లో ముఖ్యమంత్రిగా. అప్పుడు వేసిన రోడ్లే ఇవాడ వరకు ఉడివాడ విజయవాడ రూటే వేయలేదు. అలాగే రేషన్ కార్డులు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆపదకిస్తాం, ఈ పదకిస్తాం, ఈ ఇస్తాం, కానీ రేషన్ కార్డు నాకు లేదు, రేషన్ కార్డు కానీ ఇళ్ల స్థలం కానీ నాకు లేదు. నా దాని గురించి మాట్లాడలే, ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే, అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే. దయచేసి ఈ మాట ఇద్దరు ముఖ్యమంత్రులు దయచేసి నాకు ఏదో స్టేట్లో రేషన్ కార్డు ప్లస్ నా ఒక్కడికి ఒంటరి వాడిని నేను దయచేసి దండం పెడుతున్నాను. నాకు ఒంటరి వాడిని రేషన్ కార్డు దయచేసి ఎప్పటి ఇవ్వలేదు ఇంతమంది. అసలు రేషన్ కార్డు గురించి మాట్లాడే నాయకుడే లేడు ప్రధానమంత్రితో సహా చెప్తున్నాను. ఇది అబద్ధం నిజమో నాకు తెలియదు కానీ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కావాలి. రేషన్ కార్డు ఎందుకు ఆపేసారో నాకు తెలియదు. రేషన్ కార్డు ఇవ్వాలా నాకు నా పొట్టు నిలుస్తాను, తిరిగి పెట్టుకుంటాను. దయచేసి నేను సినిమా ఫీల్డ్ నమ్ముకులు బతికేటువంటి, దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మెగా దైవం పవన్ కళ్యాణ్ గారు, రామచరణ్ గారి సహకారంతో చరణ్ గారు అది వచ్చి ఆధ్వర్యంలో వాళ్ళు సినిమాలు చేస్తున్నా అంటే రామచరణ్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. ఒక మాట మీద నిలబడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, రామచరణ్ గారు, చరణ్ గారు. ఆయన వల్లే నేను వాళ్ళ సినిమా ఫీల్డ్లో శంకర్ గారి సినిమా పని చేయగలుగుతున్నాను. ఓన్లీ రామచరణ్, రామచరణ్ ఆయనతో నేను సపోర్ట్ ఇస్తే అది పొలిటికల్ వేరు, షూటింగ్ సినిమా ఫీల్డ్ వేరండి. అది ఎవరి ఇష్టం వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఆయన ఇచ్చాడు అది అది ఆయన్ని తప్పు పట్టకూడదు. మనం ఆయన సినిమా ఫీల్డ్ మాకు అన్నం పెడుతున్నాడు. పుష్ప ఆయన కూడా పనిచ్చాడు, మాకు పనిచ్చాడు కాబట్టి మనకు అందరూ దేవుడు, అందరూ సమన్వయం. పార్టీకి అతీతంగా సినిమా హీరోని ఎంటర్ చేసి పార్టీలు వేలంతా కలిపి దూరం చేసుకోవద్దు. అందరూ కలిసినట్టుగా ఉమ్మడి కుటుంబంగా ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో మంచి మంచి సినిమాలు తీయాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మేము యాగ్యాలు కోరుకుంటున్నాం. హరిహర వీరమల కానీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, అలాగే ఓజీలో కూడా మాకు వేషం లేదు. హీరో విష్ణుప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత భారీగా ఏర్పాటు చేసిన మా పీపుల్ మీడియా అధినేత, నన్ను ఎవరి సినిమాకి మనమే, అలాగే రాజా సాబ్, అలాగే
దీని ముందు సినిమాలు కూడా మొత్తం అన్ని సినిమాలు నాకు ఎక్కడే చేస్తున్నారు వరాయి ఆ పీపుల్ మీడియా తరఫున ఆయన విశ్వప్రసాద్ గారికి హ్యాపీ జన్మదిన శుభాకాంక్షలు, వివేక్ గారికి కూడా నా శుభాకాంక్షలు, పీపుల్ ఎంటర్ టీమ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా జన్మదిన శుభాకాంక్షలు అండి. అది ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. లేదా ఒక రాజకీయ నాయకుడు నేను మాట్లాడిన మాటలు ఆయన దగ్గరికి వెళ్ళాలా, దీనికి మాట్లాడేవాడు కరువేడు. ఈ రెండు చోట్ల ఎలక్షన్ కానీ ఎవరు రేషన్ కార్డు మీదకి వెళ్ళొస్తాం కానీ ఒక రేషన్ కార్డు కానీ లేదు, చాలా దారుణం ఉందండి. రెండు గవర్నమెంట్లు రేవంత్ రెడ్డి గారికి వెళ్తాడు, పోలీసు లోపలికి వెళ్ళినట్లేదు, అంతకుముందు వచ్చాడు పార్టీ గెలవగానే మర్చిపోయాడు మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు నా ఫోటో ఇస్తాడు, రేషన్ కార్డు మాకు ఇళ్ల స్థలం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇస్తాడని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా గుట్టుపాటి రఘుమారి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు ఆయన ద్వారా కనుక బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో విజయవాడ చేసినని బొండ ఉమామేశ్వరరావు మా విజయవాడ పశ్చిమ సెంట్రల్ ఏరియాలో నాకు ఒకటి ఉందండి. ఆయన చేసిన టీడీపీకి చేసిన శివనాథ్ గారికి బొండ ఉమామేశ్వర నన్ను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పని చేసి ఒక ఫోటో ఇప్పించి ఒక రేషన్ కార్డు ఇళ్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మా ముఖం హనుమాన్ సినిమా చేయలేదు కానీ వరాయి మిరాయిలో చేస్తున్నామండి, అలాగే మనమే చేశాను. ఆ సినిమా పుట్టుతుంది కాబట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జన్మదిన శుభాకాంక్షలు మీ యూట్యూబ్ తరఫున అందరికీ న్యూస్లు మీ అందరికీ చాలా కోరుకుంటున్నాను. కృష్ణరాజు నేను చెప్పిన మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు, గౌరవ కృష్ణరాజు గారు, అలాగే మంత్రి పదవి వస్తుందని చెప్పి కొట్టుపాటి రఘుమార్ గారికి ఎమ్మెల్యే అఖండ విజయాలు గెలుస్తామని చెప్పాను. చీరాల మాలకొండ గారు మేము చిన్న సినిమా చేస్తే అక్కడ పక్కన బయటనే చెప్పాడు మా ఎమ్మె పదవి తారు సాయంత్రం ఆయన కూడా చెప్పి ఆయన గెలిచాడు. మా బాపట్ల ఎంపీ ఇచ్చిన ఫీల్డ్ సంబంధం లేదు కృష్ణప్రసాద్ గారు ఆయన గెలిచాడు. ఆయనకి నన్ను కొట్టుపాటి రఘుమార్ గారు పరిచయం చేశారు, ఈయన ఆయిల్ ఇండియా మొత్తం సరిగ్గా మీరు తిరిగి వచ్చాడు అంటే అయితే ఈ సంఘం చెప్పాయని చెప్పాడు. అది రఘురామ కృష్ణరాజు గారు బొండ ఉమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు 2014 ప్రజారాజ్యం నుంచి తీసేసిన తర్వాత జనసేన అనే పార్టీని స్థాపించారండి. అప్పుడు ఎవరు ఆయనకి లెక్క చేయలేదు. అలాగే 2019 కూడా పోటీ చేసి ఆయన దెబ్బలు ఆయన గుర్తు చోట్ల గెలవలేకపోయాడు. ప్రసిద్ధో ఎండలో అసలు మూడు అన్ని నియోజకవర్గాలు గాలించి తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి వెన్నంటి ఉంది అత్యధిక మెజార్టీతో, చంద్రబాబు నాయుడు గారి పూర్తి సపోర్ట్తో, మోడీ గారి సహకారంతో అనుమానమైన అత్యంత మెజార్టీ సాధించాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్తాడు. నెక్స్ట్ సీఎం ఫ్యూచర్ 2029 ఫ్యూచర్లో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, 2029 అయితే 2032 33 సంవత్సరాలు అయినా సరే ముఖ్యమంత్రి అవుతాడు, అయితే తేరుతాడు కంపెనీ.